పాలనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంతో రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతామన్నారు. ప్రజలను మోసం చేసిన నాయకులకు లోక్సభ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకి, దారితులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు. అలా అలసిపోయినటువంటి ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది. కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, సంపదంతా దోపిడీకి గురవుతా ఉంది, దోపిడీకి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని 6 గ్యారంటీలను మేము ప్రకటించాం. పెద్దలందరికీ తెలుసు, అయినా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే కుహనా శక్తులకి చెప్తా ఉన్నాం. మణుగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయ్యా, మేము ప్రకటించింది ప్రజల కోసం, పేదల కోసం, సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతామని చెప్పాం. బరాబర్ ప్రజలకి పంచుతాం, మీరు అడ్డం చెప్పినా, అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇదే పినపాక శాసనసభ నియోజకవర్గం, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే సిగ్గు లేకుండా పార్టీని మారి, పార్టీని అమ్ముకొని టీఆర్ఎస్ పార్టీలో చేరితే చివరికి పార్టీలో చేరటమే కాదు, తల్లి లాంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి దక్కలు చేస్తే నీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానీకం కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి. మేము మీలా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి గ్యారంటీని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఈ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మన అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బలరాం నాయక్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. భారీ ఎత్తున ఈ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా భారీ ఎత్తున చేయి గుర్తుపైన ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మొదలుపెట్టారు. కలుషితమైనటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకోనొచ్చు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సిందని వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి భారం వేసి ఈ ప్రాంతాన్ని కలుషితమైన చేసేటట్టుగా కట్టినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ రేపొద్దున ఈ రాష్ట్రానికి భారం కాబోతోంది. మీరు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయకపోగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి ఇంకా తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు అని చెప్పడానికే అశేషంగా కదిలి వచ్చిన మీ అందరిని చూస్తూ ఉంటే అర్థమవుతుంది.